ఎంతో కష్టంతో రంగురంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టిన తారలు మధ్యలోనే మృత్యు బారిన పడడం వారి అభిమానులకు తీరని శోకాన్ని మిగిలుస్తుంది చిత్ర పరిశ్రమలో బోలెడంత జీవితాన్ని చూడాల్సిన మన యంగ్ హీరోలు చాలా ముందే మృత్యు బారిన పడ్డారు తాజాగా నందమూరి తారకరత్న కూడా అకాలమరణం చెందారు ఆయన సహా మరికొందరు సినీ స్టార్స్ కూడా అతి చిన్న వయసులోనే తిరిగి రాని లోకాలను చేరారు కొందరు గుండెపోటుతో కన్నుమూయగా మరికొందరు వివిధ కారణాలతో అకాల మరణం చెందారు సినీ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకున్న సెలబ్రిటీలు కొంతమంది హఠాత్తుగా కన్నుమూయడం అభిమానులు జీర్ణించుకోలేని విషయం అనే చెప్పాలి అందులో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఒకరు సినీ ఇండస్ట్రీలోని నెపోటిజం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు ఈయన వయసు ముప్పై నాలుగేళ్లు కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కూడా నలభై ఆరేళ్ల వయసులో హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం కన్నడతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది కన్నడ పవర్ స్టార్ అభిమానులు ముద్దుగా అప్పు అని పిలుచుకునే పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం చెందడం ఎందరినో బాధించింది చాలా ఫిట్గా ఆరోగ్యంగా ఉండే ఆయన వయసు కాని వయసులో గుండెపోటుతో కన్ను మూశారు రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ ఇరవై తొమ్మిదిన తన నలభై ఆరో ఏట ప్రాణాలు వదిలారు ఆయన మరణంతో ఒక్కసారిగా సినీ లోకం ఉలిక్కి పడింది అప్పు లేరనే బాధలో కన్నీరుమున్నీరయ్యారు ఇక అన్న శివరాజ్ కుమార్ ఇప్పటికీ పునీత్ని మర్చిపోలేకపోతున్నారు టాలీవుడ్ లవర్ బాయ్గా పేరొందిన ఉదయ్ కిరణ్ అత్యంత చిన్న వయసులోనే మరణించారు తన నటనా జీవితాన్ని రెండు వేల నుండి ప్రారంభించి తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు యూత్లో మంచి ఫేమ్ సంపాదించాడు అప్పట్లో ఇండస్ట్రీలోనూ కిరణ్ క్రేజ్ అంతా ఇంతా కాదు అలాంటి యంగ్ హీరో జనవరి ఐదు రెండు వేల పద్నాలుగులో కన్నుమూశారు ముప్పై మూడు ఏళ్లలోనే మరణించిన కుర్ర హీరోగా అభిమానులకు బాధను మిగిల్చారు రెండు వేల ఇరవైలో గుండెపోడుతో మరణించిన హీరో చిరంజీవి సర్జా కన్నడలో స్టార్ హీరోగా చిక్రం తిప్పుతున్న సమయంలో కేవలం ముప్పై ఐదేళ్ల వయసులోనే గుండెపోడుతో మరణించారు చిరంజీవి సర్జా ఇక కన్నడలో సూపర్ స్టార్ గా చక్రం తిప్పుతూ ఇండస్ట్రీ రికార్డులను తిరగరాస్తూ నెంబర్ వన్ యాక్షన్ హీరోగా ఉన్న సమయంలో షూటింగ్ నిమిత్తం జరిగిన కారు ప్రమాదంలో మరణించారు శంకర్ నాగ్ ముప్పై ఐదేళ్ల వయసులో పంతొమ్మిది వందల తొంభైలో కన్ను ఈయన శంకర్ చనిపోయిన నాలుగేళ్ల వరకు ఆయన సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి ఇక హిందీ బిగ్ బాస్ సీజన్ థర్టీన్ విజేతగా నిలిచిన సిద్ధార్థ్ శుక్లా కూడా నిద్రలోనే గుండెపోటు రావడంతో మరణించారు ఈయన వయసు నలభై ఒక్క ఏళ్లు అయితే ఆయన మరణానికి కారణం అధికంగా జిమ్ వర్కౌట్ చేయడమే అని తెలుస్తోంది వేణుమాధవ్ మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటే ఈయన ఒకప్పుడు సంచలన సినిమాలతో దూసుకుపోయాడు ఏడాదికి కనీసం ముప్పై సినిమాలకు పైగా చేసిన రోజులు కూడా ఉన్నాయి చిన్న వయసులోనే కన్నుమూయడం విషాదం ఈయన వయసు నలభై తొమ్మిదేళ్ళు మాత్రమే పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జన్మించిన వేణుమాధవ్ నాలుగో ఏడ నుంచే మిమిక్రీ చేయడం మొదలుపెట్టారు సినిమాల్లోనూ తనదైన శైలిలో నభించారు ఇక ప్రేమికుల రోజు ఫేమ్ కునాల్ సింగ్ ముప్పై ఏళ్ల చిన్న వయసులో వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం ఉల్లాసంగా ఉత్సాహంగా మూవీ హీరో యశోద్ సాగర్ తొలి చిత్రంతోనే ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తగ్గించుకున్నాడు కన్నడ ఫేమస్ నిర్మాత కొడుకుగా రెండు వేల ఎనిమిదిలో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు కేవలం నాలుగేళ్లు కెరీర్ పూర్తి చేసుకుని కన్నుమూశారు బెంగళూరులోని ఓ హైవేలో కార్ యాక్సిడెంట్తో ఇరవై ఐదు డిసెంబర్ రెండు వేల పన్నెండున సాగర్ మరణించిన విషయం తెలిసిందే ఇక తెలుగు యంగ్ హీరో సుధీర్ వర్మ రీసెంట్గా వైజాగ్లో తన నివాసంలోనే మరణించారు పాయిజన్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది అతని వ్యక్తిగత జీవితం సరిగా లేదనే మనస్తాపంతో ఇరవై మూడు జనవరి రెండు వేల ఇరవై మూడున సూసైడ్ చేసుకున్నారు దీంతో సినీ లోకం దిగ్బ్రాంతికి గురైంది సెకండ్ హ్యాండ్ కుందనప్ప బొమ్మ వంటి చిత్రాలతో ఆయన అరలించాడు ఇక దక్షిణాది భాషలతో పాటు హిందీలో కూడా నటించి సంచలనాలు రేపిన సౌందర్య ముప్పై రెండేళ్ల వయసులోనే రెండు వేల నాలుగులో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం కోసం వెళ్తూ హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసింది హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కూడా ముప్పై ఒక్క ఏళ్ల వయసులోనే కన్ను మూసింది లైపో ఫెయిల్ కావడంతో ఆమె చనిపోయిందనే ప్రచారం ఉంది అలాగే ఇతర అనారోగ్య కారణాలు కూడా ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో ఈమె మరణించింది నువ్వు నాకు నచ్చవు సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఆర్తి ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది మహానటి సావిత్రి కూడా కేవలం నలభై ఐదేళ్ల వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయింది కానీ ఆమె ముద్ర మాత్రం ఇప్పటికీ అలాగే ఉంది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో జన్మించిన సావిత్రి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కన్ను మూశారు ఎవర్ గ్రీన్ స్టార్ కమెడియన్ రాజబాబు కూడా కేవలం నలభై ఐదేళ్ల వయసులోనే చనిపోయారు ఈయన కూడా అనారోగ్యంతోనే కన్ను మూయడం తెలుగు ఇండస్ట్రీ కామెడీ ఎప్పుడూ ఏడ్చేలా చేసింది జంజాల సినిమాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేసిన సుత్తి వీరభద్ర కూడా కేవలం నలభై రెండేళ్ల వయసులోనే చనిపోయారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఈయన ఓ సినిమా షూటింగ్ చేస్తుండగా అనారోగ్యానికి గురై మరణించారు ప్రత్యూష కూడా చాలా చిన్న వయసులోనే కన్ను మూసింది ఇరవై ఒక్క ఏళ్ల వయసులో ఈమె అనుమానాస్పద రీతిలో కన్ను మూసింది సినిమాతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న భార్గవిని దారుణంగా చంపేశారు అప్పటికి ఆమె వయసు కేవలం ఇరవై మూడేళ్ళు మాత్రమే ఇక నలభై తొమ్మిదేళ్ల వయసులో రియల్ స్టార్ శ్రీహరి కన్ను మూశారు రెండు వేల పదమూడులో రాంబోర్ రాజ్ కుమార్ సినిమా షూటింగ్ కోసం ముంబై వెళ్లిన శ్రీహరి అక్కడే అనారోగ్యం పాలయ్యారు చికిత్స పొందుతూ ముంబై లీలావతి హాస్పిటల్లో కన్నుమూశారు నలభై నాలుగేళ్ల వయసులో ఐరన్లీగ్ శాస్త్రి లోకాన్ని విడిచి వెళ్లిపోయారు దీనస్థితిలో ఈయన మరణం అందరినీ కలిచివేసింది నలభై ఏళ్ల వయసులోనే సంగీత దర్శకుడు చక్రి లోకాన్ని విడిచిపెట్టారు రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో ఈయన హార్ట్అటాక్తో మరణించారు జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య అయిన నందమూరి జానకిరామ్ ముప్పై తొమ్మిదేళ్ల వయసులోనే యాక్సిడెంట్లో కన్ను ఇక ఏళ్ల వయసులోనే దివ్యమారతి అనుమానాస్పద రీతిలో కన్నుమూసింది అప్పటికే ఇండియన్ బయటిగా సంచలనాలు రేపుతున్న దివ్యభారతి మరణం సంచలనంగా మారింది ఐటెం క్వీన్ సిల్క్ స్మిత కూడా ముప్పై ఆరేళ్ల వయసులోనే కన్ను మూసింది అప్పట్లో ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోవడం అభిమానులను శోకసంద్రంలో ముంచేసింది అబీతో పాటు మరో రెండు సినిమాల్లో నటించిన కమలాకర్ కూడా ముప్పై ఏడేళ్ల వయసులోనే మరణించాడు ఇష్టం సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన అక్కినేని అల్లుడు చరణ్ రెడ్డి కేవలం ముప్పై ఆరేళ్ల వయసులోనే అనారోగ్యంతో కన్నుమూశాడు ఈయన సుప్రియ ఎల్లగడ్డ భర్త ఇక తెలుగు సీరియల్స్తో పాటు సినిమాల్లోనూ నటించి తనదైన గుర్తింపు సంపాదించుకున్న నటుడు అచ్యుత్ యాభై సినిమాలకు పైగా నటించిన ఈయన మిలినియం మొదట్లోనే హార్ట్ అటాక్తో చనిపోయారు అప్పట్లో అచ్యుత్ మరణం టెలివిజన్ రంగానికి తీరని లోటుగా మిగిలిపోయింది ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలో సంచలనాలను సృష్టించిన ఫటాఫట్ జయలక్ష్మి కూడా కేవలం ఇరవై రెండేళ్ల వయసులోనే చనిపోయింది ప్రపంచ యాక్షన్ ప్రియులకు అతి ఇష్టమైన హీరో బ్రూస్లీ ఈయన పంతొమ్మిది వందల మూడు జూలై ఇరవైనా గేమ్ ఆఫ్ డెత్ సినిమా షూటింగ్లో అస్వస్థతకు గురై ముప్పై రెండేళ్లకే కన్నుమూశారు హీరోగా దర్శకుడిగా నిర్మాతగా కూడా ఈయన రాణించారు అతిగా వర్కౌట్స్ చేయడం కారణంగా చనిపోయారని కొంతమంది మరికొంతమంది ఈయనపై విషప్రయోగం చేశారని ఆరోపణలు చేశారు తాజాగా టాలీవుడ్ నటుడు నందమూరి రత్న అతి చిన్న వయసులోనే తిరిగిరాని లోకాలకు చేరుకోవడం బాధాకరం ఇప్పుడిప్పుడే వరుస సినిమాలతో అలరించే ప్రయత్నం చేస్తున్న నందమూరి హీరో మృత్యు బారిన పడటం అందరినీ కంటతడి పెట్టిస్తోంది ముప్పై తొమ్మిదేళ్ల వయసులోనే గుండెపోటుతో అకాల మరణం చెందడం బాధాకరం ఇరవై మూడు రోజుల పాటు బెంగళూరులో అత్యాధునిక చికిత్స అందించినా ఫలితం లేకుండా పోయింది రెండు వేల ఇరవై మూడు జనవరి పద్దెనిమిదిన సాయంత్రం తారకరత్న కన్నుమూశారు యంగ్ ఏజ్లోనే చనిపోయిన సినీ నటుడిగా మిగిలిపోయారు